Hello children, let us start our new topic, practice course 3.5. In this 3.5, we are going to learn about subtraction. Subtraction ante enti ante dividing the group into unions. Dividing the group into unions or dividing the union into groups. So separate cheyadam anamata. Ippudu maamuliga mana class lo 30 members unnaru ankonde. Boys 15, girls 15 ani ela divide chestunnam? అలా అన్నమాట. సబ్ట్రాక్షన్ అనేది వాట్ సబ్ట్రాక్షన్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏంటి ఇది? సబ్ట్రాక్షన్ సింబల్ వచ్చేసి డాష్ ఆర్ మైనస్ సింబల్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాము? ఐఫన్ ఆర్ మైనస్ సింబల్ అని పిలుస్తాం. మైనస్ అని పిలుస్తాం. ఏం సైన్? ఇది మైనస్ సైన్. ఏం సైన్? ఇది మైనస్ సైన్. దీని యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఏదైనా ఒక నెంబర్ 5 - 0 చేసామనుకోండి 5 వస్తుంది. ఓకే, 0తో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఏదైతే నెంబర్తో మనము ఏదైనా 0తో మనం సబ్ట్రాక్ట్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఓకే, ఒకవేళ 5 - 5 చేసామనుకోండి ఏమొస్తుంది? సేమ్ నెంబర్తో సేమ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తాయి. దీస్ ఆర్ ది టూ ప్రాపర్టీస్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, రెండు ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో సబ్ట్రాక్షన్లో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే మీ ప్రాక్టీస్ కోచ్ 3.5లో మీకు ఫస్ట్ మీకు ఏ అనే దీంట్లో ఒక ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మనం 58, 99 అని ఇచ్చారు క్వశ్చన్. దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలంటే నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. 10 చాక్లెట్స్ ఇవ్వండి అంటే ఇస్తామా? ఇయ్యలేం. ఒకవేళ నా దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి, 5 చాక్లెట్స్ ఇవ్వండి అంటే ఇస్తాం. అంటే ఏంటి? పెద్ద నెంబర్ నుండి మనము చిన్న నెంబర్ని తీసేయగలం, కానీ చిన్న నెంబర్ నుండి మనము పెద్ద నెంబర్ని తీసేయలేము. అంటే స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయలేము, కానీ బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్లో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? బిగ్గర్ నెంబర్, స్మాలర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ ఏంటి చూడండి, ఇక్కడ 99 ఇస్ ద బిగ్గర్ నెంబర్. ఇక్కడ కామా అంటే ఏంటి అంటే ఈ నెంబర్ని సపరేట్ చేస్తుంది అని అర్థం. ఈ కామా సైన్ ఏం చేస్తుంది? ఈ నెంబర్స్ ని సపరేట్ చేస్తుంది. సో దీనిలో బిగ్గర్ నెంబర్ ఏంటి? 99. ఓకే, దీనిలో నెక్స్ట్ స్మాలర్ నెంబర్ ఏంటి? 58. దీన్ని అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ ఇంటూ ఏ కాలమ్స్ అని అంటాం. అరేంజ్మెంట్ నెంబర్స్ ఇంటూ ఏ కాలమ్స్. సో ఇప్పుడు 99 అనే నెంబర్ కదా, ఇక్కడ ఇది వన్స్, ఇది టెన్స్. ఇది వన్స్, ఇది టెన్స్. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు కాలమ్స్ లోకి అరేంజ్ చేసాం కదా, అరేంజ్ చేసిన నెంబర్స్ ని మనం ఏమని చేస్తున్నాం? మనం అరేంజ్ చేసినాం, అరేంజ్ చేసిన నెంబర్స్ ని మనం ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ దీన్ని ఏమంటాము, దీన్ని ఈ నెంబర్ ని ఏమంటాము, ఈ నెంబర్ ని ఏమంటాము చూద్దాం. సో దీన్ని మైనేటెడ్ అండ్ సబ్ట్రాక్టెడ్ వచ్చిన ఆన్సర్ ఏమని పిలవాలి? డిఫరెన్స్ అని పిలవాలి. వచ్చిన ఆన్సర్ ఏమని పిలవాలి? డిఫరెన్స్. అంటే సబ్ట్రాక్షన్కి ఇంకో పేరు ఏంటి? డిఫరెన్స్ అని అంటాం. అంటే మైనేటెడ్ అంటే ఏంటి? పెద్ద వాల్యూకి మైనేటెడ్ అని పిలుస్తాం, చిన్న వాల్యూని సబ్ట్రాక్టెడ్ అని పిలుస్తాం, కింద వచ్చిన ఆన్సర్ని డిఫరెన్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే అడిషన్ లో మనం ఏం చేసాము? వన్స్ ప్లేస్ లో ఉండే వాల్యూని, వన్స్ ప్లేస్ లో ఉండే వాల్యూస్ ని యాడ్ చేసాం. అంటే ఈ వాల్యూస్ ని తీసుకొని మనము యాడ్ చేసేసాం. ఇక్కడ మనం ఈ వాల్యూస్ ని తీసుకొని మనము సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు? 9 అని ఇచ్చారు కదా. సో 9 అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాల్యూస్ తీసాం. ఇప్పుడు ఇక్కడ ఇది 8 అని ఇచ్చారు కదా, 8 తీసేయాలి. 9లో దీన్ని 8 తీసేయాలి. సో 8 తీసేయాలని మేము ఏం చేస్తున్నాం చూడండి, కొట్టేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మిగిలింది ఎన్ని? 1. సో యువర్ ఆన్సర్ ఇస్ 1. ఏది? 1 స్పేస్. ఇప్పుడు 1 స్పేస్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 10 స్పేస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి మనం? మళ్ళీ 9 మైనస్ తీయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఎంత తీసేయాలి? 5 తీసేయాలి. కాబట్టి 1, 2, 3, 4, 5 మిగిలింది 1, 2, 3, 4 41 ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైంది కదా అందరికి ఎలా రాసుకోవాలో? మనకి ఇచ్చిన క్వశ్చన్లో పెద్ద నెంబర్ ఏదో
చిన్న నెంబర్ ఏదైతే ఉందో అది సబ్ట్రాక్ట్ చేయాలి వచ్చిన ఆన్సర్ ని ఏమను చూస్తాం మనము డిఫరెన్స్ అని చూస్తాం ఏమను చూస్తాం డిఫరెన్స్ అని ఇదే విధంగా మీ ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ ఫస్ట్ బిట్ లోనేమో అరేంజ్ చేసి సాల్వ్ చేయాలి సెకండ్ బిట్ ఏం చేసిండు డైరెక్ట్ అరేంజ్ చేసిండు డైరెక్ట్ మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది ఓకే దిస్ ఇస్ వాట్ యువర్ ప్రాక్టీస్ కోచ్ వాట్ 3.5 నౌ లెట్ మీ గో విత్ ప్రాక్టీస్ కోచ్ 3.6 ఓకే ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్స్ ఏ ఇక్కడ ఏం చేయాలంటే ఇంత ముందుకు మనం ఎలాంటి అప్పు తీసుకోలేదు సబ్ట్రాక్ట్ చేయాలి అంటే అప్పు తీసుకోవడం ఉంటుంది అప్పు తీసుకోకపోవడం ఉంటుంది ఒకవేళ నా దగ్గర తక్కువ వాల్యూ ఉంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి నేను పక్కన ఉన్న అడిగి మీకు ఇవ్వాలి చాక్లెట్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా నా దగ్గర 5 చాక్లెట్స్ ఉంటే మీకు 10 6 ఇవ్వగలనా ఇవ్వలేను అప్పుడు ఒకటి కావాలి కదా అప్పుడు ఏం చేయాలి నేను పక్కల ఫ్రెండ్తో నేను తీసుకొని మీకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది తీసుకునే వాటిని మనం ఏమంటాము అంటే బారోయింగ్ అని అంటాం ఏమంటాం బారోయింగ్ దానికి సంబంధించి మనం క్వశ్చన్ చూద్దాం ప్రాక్టీస్ కోర్స్ 3.6 లోనే ఎగ్జాంపుల్ 6 ఉంది కదా ఎగ్జాంపుల్ 6 ఏమని ఇచ్చారు అంటే సబ్ట్రాక్ట్ సబ్ట్రాక్ట్ 66 ఫ్రమ్ 82 ఇక్కడ బాబు పెట్టుకోండి ఫ్రమ్ అని అంటే దీంట్లోకి వెళ్ళి ఇది తీసేయాలి అని అర్థం ఓకే ఇది 66 దగ్గర 82 తీసేయలేము కదా అందుకే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని తీసేయాలి మళ్ళీ ఇక్కడ వన్స్ ఇది టెన్స్ ఇది వన్స్ ఇది టెన్స్ సో రైట్ ఆన్ వన్స్ టెన్స్ ఇక్కడ ఫస్ట్ ఏ నెంబర్ రాసుకోవాలని చెప్పాలి 8 సో 8 నెంబర్ టెన్స్ ప్లస్ 2 ఏమో వన్స్ ప్లస్ 66 ఏమో 6 ఏమో వన్స్ ప్లస్ టెన్స్ ప్లస్ 2 ఇంకో 6 ఏమో వన్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ తిరగ చాకులో 2 చాక్లెట్స్ ఉన్నాయి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి 2 చాక్లెట్స్ కానీ అరవింద్ సార్ ఎన్ని అడిగిడు 6 అడిగిడు ఎన్ని అడిగిడు 6 మరి కిరణ్ సార్ ఏం చేయాలి అప్పుడు ఎవరితో అయితే ఎక్కువ చాక్లెట్స్ ఉంటాయో వాళ్ళతో తీసుకోవాలి ఇక్కడ ఇది ఏ ప్లేస్ లో ఉంది టెన్స్ ప్లేస్ లో ఉంది వన్స్ ప్లేస్ లో ఉంది టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుండి తీసుకున్న నెంబర్ ఎన్ని ఎన్ని ఉన్నట్టు కిరణ్ సార్ ఎన్ని తీసుకున్నాడు ఇప్పుడు 10 చాక్లెట్స్ 10 ప్లస్ 2 ఎంత 12 ఎన్ని ఉన్నాయి కిరణ్ సార్ 12 ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అరవింద్ సార్ ఎన్ని అడిగాడు 6 అడిగాడు కాబట్టి 1 2 3 4 5 6 కట్ చేసాడు మిగిలిన 1 2 3 4 5 6 ఆన్సర్ ఏంటి ఇక్కడ 6 ఇక్కడ 8 ఒకటి తీసేసాం కదా ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు ఇక్కడ 7 ఒకటే 10 తీసేసాం 10 తీసాం ఇక్కడ 8 లోకి వెళ్ళి 10 తీసాం అప్పుడు ఎన్ని ఉంటుంది ఇక్కడ అంటే 7 అని అర్థం 7 లోకి వెళ్ళి 6 పోతే ఎంత 1 కావాలంటే చూడండి 1 2 3 4 5 6 7 ఇప్పుడు ఏంటి నేను ఏం చేయాలి ఇక్కడ 6 7 కదా 7 లోకి వెళ్ళి 6 3 ప్లస్ 3 6 8 1 సో యువర్ ఆన్సర్ ఎంత డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు 16 దీన్నే మనం ఏమంటాము బారోయింగ్ అని అంటాం ఏమంటాం బారోయింగ్ అని అంటాం ఏమంటాము బారోయింగ్ ఇది మీ ప్రాక్టీస్ కోర్స్ 3.6 ఇది మీ ప్రాక్టీస్ కోర్స్ 3.6 సో ప్రాక్టీస్ కోర్స్ 3.6 అర్థమైంది కదా అందరికీ సో బారోయింగ్ ఎలా తీసుకోవాలి అర్థమైంది కదా సో దిస్ ఈస్ హౌ వి హావ్ టు డూ అండ్ హౌ టు కంప్లీట్ యువర్ ప్రాక్టీస్ కోర్స్ 3.6 That's all for today. We shall join with your new topic of practice course 3.7 in the next class.